గత వారం ఎవరి గురించి తెలుసుకున్నాం? ఎలీషా మరియు గెహాజీ. ఎవరు ఎలీషా? దైవజనుడు. గెహాజీ ఎవరు? దైవజనుని దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకుడు. ఇప్పుడు కూడా అదే వర్తమానాన్ని అందించమని దేవుని చేత ప్రేరేపించబడి సిద్ధపడి వచ్చాను. ఎలీషా దైవజనుడు. ఎలాంటి దైవజనుడు అంటే ఎవ్వరికి భయపడరండి ఆయన, ఎవ్వరికి భయపడరు. ఆఖరికి రాజు, ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి రాజునకు కూడా భయపడే గుండె ఆయనకి లేదు. ఏమాత్రం భయపడరు అన్నమాట. ఎవరికి కూడా భయపడనటువంటి ధైర్యము కలిగిన గుండె కలిగిన వారు ఎలీషా అనే దైవజనుడు. ఏలియా దగ్గర అలాంటి గుణగణములను పుణికిపుచ్చుకున్నారని చెప్పాలి. అలాంటి ఎలీషా దగ్గర గెహాజీ పరిచర్యకు వచ్చారు, ట్రైనింగ్ అవడానికి వచ్చారు, సేవలో తర్ఫీదు పొందడానికి వచ్చారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరైపోయి తల్లిదండ్రులకు దూరంగా సేవకుని దగ్గర అక్కడే తిని అక్కడే ఉండి ఆయనతో పాటు ఎంత దూరమైన ప్రయాణించుటకు సిద్ధపడి వచ్చిన వాడు గెహాజీ. పరిశుద్ధ గ్రంథంలో 3 సందర్భాలలో గెహాజీని గురించి ప్రస్తావించబడిందండి. మొదటిది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఉంది. రెండవది నయమాన్ అనే కుష్ఠరోగి దగ్గర మనం ఆల్రెడీ 2-3 వారముల క్రితం విన్నాం. నయమాను తన ఇంట్లో ఉన్నటువంటి చిన్నదాని గురించి విన్నాం. అక్కడ గెహాజీ గురించి ప్రస్తావించబడింది. మరి ఒక చోట ఈ షూనేమీరాలు తాను కరువు వచ్చి వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు, మరలా తిరిగి తన సొంత దేశానికి వచ్చినప్పుడు తన యొక్క ఆస్తిని తనకి రప్పించుకోవడానికి మధ్యవర్తిగా యాక్ట్ చేసిన వ్యక్తి గెహాజీ. 3 సందర్భాలలో గెహాజీని గురించి ప్రస్తావించబడింది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. అయితే ఈ గెహాజీ ఎలాంటి వాడు? ఈ దేవుని సేవకు అప్పగించుకున్నటువంటి ఈ గెహాజీ ఇంత త్యాగము కలిగిన వాడు, ఇంత మంచి మనసు కలిగిన వాడు గెహాజీ ఎలాంటి వాడు? షూనేమీరాల దగ్గరికి ఎలీషా వెళ్ళారు, మనందరికీ తెలుసు. ఒకనొక దినమున దైవజనుడైనటువంటి ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అని రాయబడుతుంది. ఆ షూనేము పట్టణమునకు వెళ్ళినప్పుడు అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని ఎలీషాను బలవంతం చేశారు. బలవంతం చేసినప్పుడు అసలు ఆ షూనేమీరాలు ఎప్పుడూ కూడా ఎలీషాని పిలవలేదు, అదే ఫస్ట్ టైం. ఆమె ఏమి బాగా విశ్వాసమైన వ్యక్తి కూడా కాదు, పలుమార్లు ఎలీషాతో మాట్లాడిన స్త్రీ కూడా కాదు. ఎలీషా గురించి కొత్త గొప్ప అవగాహన ఉన్నటువంటి స్త్రీ అని చెప్పాలి. అయితే ఎలీషాని భోజనమునకు రమ్మని బలవంతం చేసినప్పుడు అసలు పట్టు వదలకుండా, మీరు ఎలా అయినా సరే మా ఇంట్లో భోజనం చేయాలండి దైవజనుడా అని చెప్పి పిలిచినప్పుడు ఆయన భోజనానికి వెళ్ళారు. అంతేకాకుండా ఆమె ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు ఈ దారిన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఈ షూనేమి పట్టణమునకు మీరు ఎన్నిసార్లు అయితే వస్తారో అన్నిసార్లు కూడా ఈ మార్గంలో ఒకవేళ మీరు వెళ్తే మా ఇంటికే రావాలి. మీరు మా ఇంటికే వచ్చి ఏం చేయాలి? భోజనం చేయాలి. మీరు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు భోజనం చేయండి మా ఇంటి దగ్గర అని చెప్పారు. షూనేము పట్టణమునకు వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా దైవజనుడు, మన సహోదరు ఉన్నారు ఇక్కడ, షూనేమీరాలు గనురాలు, ఆమె మనల్ని ఇన్వైట్ చేశారు అని చెప్పి ప్రతిసారి ఆమె ఇంటికి వెళుతూ వస్తూ పరిచయం ఏర్పడింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో నుండి మనం బయటికి వెలికి తీస్తే దైవజనుడైనటువంటి ఎలీషా వివాహమును నిషేధించిన వ్యక్తి, ఆయన దేవుని కొరకు సమర్పణ కలిగిన వ్యక్తి, దేవుని కొరకు పౌరుషముగా ఏలియాలాగా సేవ చేయాలనే ఒక సమర్పణతో కూడినటువంటి పౌరుషముగా రోషముగా దేవుని కొరకు అద్భుతములనే కానివ్వండి, సూచక క్రియలనే కానివ్వండి చేస్తున్నటువంటి దైవజనుడు. షూనేమీరాలైనటువంటి గనురాలు, ధనవంతురాలు, చాలా డబ్బున్నటువంటి స్త్రీ ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఏమాత్రము తన ఆలోచనల్లో కానీ తన క్రియల్లో కానీ ఫాస్ట్ అవ్వకుండా, తన క్రియల్లో, తన పనుల్లో, తన మూమెంట్స్లో ముందుకెళ్లకుండా, ఆమెతో చేయి కలపాలనే ఆలోచన లేకుండా,
ఆమెతో వేరైనటువంటి ఉద్దేశము కలిగి ఉండాలన్న కనీసపు ఆలోచన లేకుండా ఉన్నారు ఎలీషా. మనము అలాగున పవిత్రత కలిగి ఉండగలుగుతున్నామా లేదా అన్నది మన ముందు దేవుడు ఉంచుతున్నటువంటి ఒక ప్రశ్న. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు నేను వివాహమైనా అవ్వకపోయినా, యవన కాలంలో ఉన్నా వివాహమయ్యి యవన కాలంలో ఉన్నా, వివాహమైపోయి మధ్య వయస్కులమైనా, ఒక స్త్రీని భార్యను గాక మరి ఒక స్త్రీ ఆమె ఎంత అందముగా ఉన్నా, ఆమె చెల్లెలైనా లేకపోతే ఆమె ఏ వరసైనా ఆమెను పవిత్రమైనటువంటి చూపుతో చూడగలుగుతున్నామా ఎలీషా వలె? ఎలీషా ఇంటికి పలుమార్లు వెళుతూ వస్తున్నా సరే ఆయనకి ఆ షూనేమీరాలు మీద ఎలాంటి చెడు ఉద్దేశము లేదు. మనం చదివితే తెలుస్తుంది ఆయన ఏమి మాట్లాడాలన్న షూనేమీరాలతో గెహాజీని పిలిచి గెహాజీతో వర్తమానం అందించేవారు. ఎలాంటి నమ్మకమైనటువంటి పరిచారకులండి దేవుని సేవకులు నిజముగా. కొంచెమైన వారు శరీరముతో ఉన్నారు కదా, శరీరేచ్ఛలు శరీర కోరికలు, నాకు కూడా ఒక శరీరము కావాలన్న ఆశలు, నేను కూడా ఒక స్త్రీతో జీవించాలన్న ఆశలు వారిలో ఉండి చచ్చిపోయాయా లేవా, లేకపోతే ఉండి కూడా వాటిని ఎవరైనా అనుకుంటారు, లేకపోతే నన్ను బట్టి దేవుని నామాన్ని అవమానపరుచుతానేమో అని దాన్ని అణిచిపెట్టుకున్నారేమో కానీ మొత్తానికి ఆయనకు అలాంటి చూపు ఆలోచన ప్రవర్తన గాలి ఆయనలో లేదు. ఈరోజున రహస్యమందు జీవించుచున్న చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్న మాట, మందిరంలోనేమో నాకేమీ తెలియదు అన్నట్టు ప్రవర్తించటం, బయటకు వెళ్ళిన తర్వాత ఒక స్త్రీతో మాట్లాడడం, ఇంట్లో ఉన్నప్పుడు భార్యను మోసపుచ్చి వేరే స్త్రీతో మాట్లాడడం, భర్తను మోసపుచ్చి మరొక పురుషునితో జీవించటకు ప్రయత్నము చేయటం, ఇది దేవుని దృష్టికి బహువిరుద్ధమని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ ఇంటికి వెళుతూ వస్తున్నప్పుడు పనివాడైనటువంటి పరిచారకుడైనటువంటి గెహాజీ కూడా ఎలీషాతో పాటు కూడా వెళుతూ వస్తూ ఉన్నారు. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఎలీషా ఒకరోజు గెహాజీని పిలిచి, అబ్బాయి గెహాజీ, మన యందు ఇంత శ్రద్ధాభక్తులు ఇంత భయపడిపోతూ ఇంత ఎక్స్టర్నల్గా కేర్ ఇస్తున్నారు, ఇంత చాలా ఎక్కువగా మన పట్ల ఆమె ప్రేమను చూపిస్తున్నారు, ఏమేమి చేశారంట ఆ గనురాలు? తన ఇంటిపైన ఒక గది కట్టించి ఆ గదిలో మంచము బల్ల పీట దీపస్తంభము కూడా అరేంజ్ చేయించి, మా ఇంట్లో ఉండడం కాదు దైవజనుడు, మా ఇల్లు పాపిష్టి ఇల్లు, మా ఇల్లు అక్రమముతో నింపబడిన ఇల్లు, నా యజమానుడు సరైనటువంటి భక్తి లేనివాడు, ఆ గొప్ప దైవజనుడు వచ్చి మా ఇంట్లో ఉండడం కాదు, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గది కట్టించాలన్న ఆలోచన ఆమెకు వచ్చి ప్రత్యేకంగా ఒక గది కట్టించారు. ఇంత శ్రద్ధాభక్తులు మన ఏళ్ళ కనుపరుస్తున్నారే ఈ గనురాలు, ఏంటి అసలు మ్యాటరో, అసలు ఆవిడకి ఏమన్నా కావాలా? అడగలేక చెప్పలేక ఇవన్నీ చేస్తే మనమే అడుగుతామని ఒకవేళ ఇవన్నీ కట్టిస్తున్నారేమో గెహాజీ. మనం చాలామంది విశ్వాసులకి వెళ్ళాం కదా గెహాజీ, ఏ విశ్వాసి కూడా ఇంతగా చేయలేదు. ఏదో భోజనం పెట్టడం, కాఫీ ఇవ్వడం, కాసేపు రెస్ట్ తీసుకోండి అనడం, కొంచెం ధన సహాయం చేయటం, మాట్లాడడం తప్ప ఏంటి ఏకంగా స్లాబ్ వేయించి ఒక గది కట్టించి దాంట్లో మంచం అరేంజ్ చేయించి అన్ని కొత్తవే, ఏంటి ఈమె ఇంత శ్రద్ధ ఎందుకు కనుపరుస్తున్నారు? ఆమెకేమైనా అవసరం ఉందా? ఆమెకేమైనా కావాలా? ఏదైనా అవసరం ఉండి ఒకవేళ నేను రాజుతో ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలను కదా, ఈ స్త్రీ పక్షముగా నేను ఏదైనా మాట్లాడవలేనా అని చెప్పి అడుగు అని గెహాజీని పంపించారు. పంపించినప్పుడు గెహాజీ వెళ్ళి, అమ్మా ఎలీషా అడగమన్నారు, మీకేదైనా అవసరం ఉందా? మీరు ఇంత శ్రద్ధాభక్తులు మా ఇళ్ళ కనుపరుస్తున్నారు, ఇంత రెస్పెక్టివ్గా ఇంత కేర్ మాకు ఇస్తున్నారు, ఇంత చేస్తున్నారు ఏంటి మీరు? అసలు అసలు మేము మీకు ఎప్పుడు పరిచయం లేదు, ఇంతగా మమ్మల్ని పట్టించుకుంటున్నారు, మీకేం కావాలి అని అడిగినప్పుడు, నాకు రాజుతో మాట్లాడాల్సిన అవసరమో లేకపోతే ఏదో తేవాల్సిన అవసరం లేదండి, నేను నా స్వజనంలోనే ఉంటున్నాను, ఇక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే, నాకు ఏది కావాలని నేను తీసుకొచ్చిస్తారు, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మేము చాలా ధనవంతులమే, మాకేది తక్కువైనది లేదు, నేనేమి రాజుతో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, రాజు సహాయం కూడా నాకు అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి మాకు అని చెప్పి సర్దిపుచ్చుకున్నారు. ఈ మాట తీసుకెళ్ళి గెహాజీ ఎలీషాకు చెప్పినప్పుడు ఎలీషా అంతటితో వదలలేదండి. నిజముగా దేవుడు ఒక సేవకుని ప్రేరేపిస్తున్నప్పుడు మన వద్దన్న దీవెన మన ఇంటి ముందే నిలబడి తడతా ఉంటుంది. మనం చేసినటువంటి పని
వారి పట్ల మనం కనపరిచినటువంటి శ్రద్ధాభక్తులు, శ్రద్ధతో కూడినటువంటి భక్తి, శ్రద్ధ దేవుని సేవకుల పట్ల, దేవుని బిడ్డల పట్ల, సంఘము పట్ల, సంఘ కార్యక్రమముల పట్ల మనకున్నటువంటి శ్రద్ధాభక్తులను చూసినటువంటి దేవుడు ఆ సేవకుని ప్రేరేపించినప్పుడు సర్ది పుచ్చుకునేటట్టుగా వారు ప్రవర్తించలేరు. ఇంకా ఏదైనా కావాలేమో చూడు గేహజీ అని అడుగుతున్నారు. ఇంకా ఏదైనా కావాలేమో, ఏమీ అవసరం లేదని చెప్తున్నారు. ఆవిడ బాగానే ఉంది, ఏం కావాలో ఒకసారి నువ్వు కనుక్కో. మనం తెలుసుకుంటున్నటువంటి ముఖ్యమైన ఇద్దరు మనుషులు ఈరోజు ఎవరంటే ఎలీషా, గేహాజీ. ఒకసారి చెప్పండి అందరూ. రెండు మెయిన్ క్యారెక్టర్స్ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి వ్యక్తి ఎలీషా, దైవజనుడైనటువంటి ఎలీషా. రెండో వ్యక్తి గేహాజీ, పరిచారకుడగు గేహాజీ. ఈ గేహాజీ ఎలాంటి వాడో చెప్పడానికి ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఈ గేహాజీకి ఈ మాట చెప్పిన తర్వాత గేహాజీ ఆమె ఇంటిలోనికి పోయి చూసినప్పుడు ఆయనకు ఒకటి అర్థమైంది. ఏంటంటే ఆమెకు సంతానము లేదు. గేహాజీ ఎలాంటి వాడని అర్థమవుతుంది ఇప్పుడు. ఎలాంటి వాడంటే విశ్వాసీ గృహములో ఉన్నటువంటి సమస్య, విశ్వాసీ గృహములో ఉన్నటువంటి లోటు, తను ఎక్కడికి వెళ్ళాడో అక్కడ ఏమీ లేదు గుర్తించగలిగినటువంటి మనసు కలిగిన వాడు, అలాంటి బాధ్యత కలిగిన వాడు, అలాంటి జ్ఞానము కలిగిన వాడు గేహాజీ. కొంతమంది సేవకులతో పాటు మీటింగులకో, ఇంకెక్కడో విశ్వాసుల గృహానికో, పరిచర్యకు వెళ్తూ ఉంటారు. ఆ సేవకునికి వాటర్ బాటిల్ ఉందా? ఆ సేవకుడు ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఆ వాష్రూమ్ అక్కడ అవైలబుల్గా ఉందా? లేకపోతే ఆయన ఏమన్నా పర్సనల్గా కావాలనుకుంటున్నారా? ఆయన ముఖం చూసినప్పుడు ఆయనకి ఏం కావాలనిపిస్తుంది? ఒకవేళ నోరెండిపోయి దప్పిక కోసం ఎదురు చూసి వాటర్ బాటిల్ వెతుక్కుంటున్నారా? లేకపోతే బైబిల్ ఎక్కడో పెట్టి మర్చిపోయారా? లేకపోతే కలజోడు వెతుక్కుంటున్నారా? లేకపోతే ట్యాబ్లెట్ వెతుక్కుంటున్నారా? లేకపోతే నిద్రపోవాలనుకుంటున్నారా? ఆయన తల పట్టాలని ఆయన కోరుకుంటున్నారా? ఆయన కాళ్ళు నొప్పి పెట్టి ఇప్పుడు నేను వెళ్ళి కాళ్ళు ఏం చేయాలి, కాళ్ళు పట్టాలనే ఆలోచన ఒకవేళ ఆయనకు ఉందా అనేది ఆలోచన చాలా మందికి ఉండదు. ఈ పరిచారకుడైనటువంటి గేహాజీ నిజమే కుష్ఠరోగంతో బయటకు వెళ్ళాడు, ఆశించాడన్న మాట కాసేపు పక్కన పెడితే, గనురాలైనటువంటి స్త్రీ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఏది లోటో తెలుసుకునగలిగినటువంటి అంత కీన్ అబ్జర్వేషన్ ఆయనకు ఉంది. కీన్ అబ్జర్వేషన్ ఏమండి, వాళ్ళకి పిల్లలున్నారో లేదో ఎట్లా చెప్పారండి గేహాజీ? పిల్లలున్నారో లేదో ఎట్లా చెప్పారు? ఏమో వాళ్ళ పిల్లలుంటే పెళ్ళిళ్ళు అయిపోయి ఉండి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, ఒకవేళ స్కూల్కి వెళ్ళుండొచ్చు కదా, లేకపోతే పొరుగు ఊరు వెళ్ళుండొచ్చు కదా, లేకపోతే ఆమె గనురాలి కాబట్టి చాలా గదులు ఉండొచ్చు, ఆ గదుల్లో ఎక్కడైనా వారు రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు కదా. హౌ హీ కెన్ సే దట్ ఉమెన్ డజంట్ హ్యావ్ చిల్డ్రన్? ఆ స్త్రీకి పిల్లలు లేరని ఎట్లా చెప్పగలిగారు? ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంటే చెప్పగలిగారు? ఈ రోజుల్లో సేవకులతో పాటు నీవు నేను బయలుదేరి వెళ్ళిపోతున్నావు, ఓరికే వాళ్ళకేముందో లేదో ఏం చూసుకోం. రీసెంట్గా మేడ్చల్ నుంచి సేవకులతో పట్టిన పిల్లలు వస్తున్నారు. మేమెవరమైనా వెళితే వారికి భోజనంకి ఎలాంటి లోటు ఉండదు, అన్నీ సిద్ధం చేసి బ్యాగుల్లో చక్కగా సర్ది వారికి ఏ టైంకి ఏం కావాలో అన్నీ చూసుకుంటాం. కానీ ఇక్కడ నేను పిల్లలతో ఉండడం వలన నాకు వెళ్ళడానికి కుదరలేదు. మగపిల్లలు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మేము మధ్యదారిలో ఫోన్ చేసి ఏం తిన్నారు డాడీ అని అడిగాం. మేమేం తయారు చేసుకొచ్చుకోలేదమ్మా, మేమేం తినలేదు అన్నారు. అదేమిటి, ఇప్పుడు మీరు ట్రైన్లో ఉన్నారు, సాయంత్రం 4 వస్తారు, మీకు మధ్యలో భోజనం ఎక్కడా? మరి మీరేమీ సిద్ధపరచుకోలేదా? మీతో వచ్చిన పిల్లలు ఏం సిద్ధపరచలేదా అంటే వాళ్ళు చెప్పారంట. వింటున్నారా అందరూ? వాళ్ళు ఏం చెప్పుంటారు, వాళ్ళు ఏం చెప్పారు? అంకుల్ గారండి, మేమేం తినవండి అన్నారంట. అంటే ఇంక వాళ్ళు తినపోతే సేవకుడికి కూడా తినరని ఫిక్స్ అయిపోయారనమాట. ఇప్పుడు బయట హోటల్కి వెళ్తున్నప్పుడు నేనేం తినండి అని కొందరు సైడ్ అయిపోతారు. నువ్వు తినపోతే అడిగిన వ్యక్తి తింటాడేమో, తన కంపెనీ కోసం నిన్ను అడిగాడేమో, అది ఆలోచించరు. మేమేం తినవండి అని చెప్పారంట. ఎందుకంటే మాకు కొంచెం కడుపులో అప్సెట్ అయిందండి, మాకు బాగా కడుపులో నొప్పి, మోషన్స్ అయిపోతున్నాయి, మేమేం తినం. సేవకుడు ఏం తింటారు? మాతో వచ్చినటువంటి సేవకునికి ఆకలి వేస్తుంది కదా, ఆయన రాత్రి సభలో మాట్లాడి ఉన్నారు కదా, ఆయన శక్తి కొంచెం గొప్ప ఖర్చు అయి ఉంటుంది కదా, మేమేంటి కూర్చొని వెంటమే, మేము తినకపోయినా పర్వాలేదు, ఆయన మాట్లాడతారు, ఆయన ప్రార్థన చేస్తారు, ఆయన కష్టపడతారు, ఆయన వాక్యం బోధిస్తారు, ఆయనకేంటి ఇప్పుడు అనే ఆలోచన వారిలో లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేం డాడీ, మీతో వచ్చిన పిల్లలు ఏం తయారు చేయలేదా? వాళ్ళు ఏం తయారు చేయలేదమ్మా, మేమేం తినమని చెప్పారంట.
గెహాజీ అలా లేరండి. హీ కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. తను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఇంటిలోనో అక్కడో ప్రాబ్లమ్ని గుర్తించగలిగినటువంటి సత్తా, అలాంటి కీన్ అబ్జర్వేషన్ కలిగిన అంత అబ్జర్వ్ చేసే మైండ్ గెహాజీలోకి వచ్చేసింది. ఎలీషా దగ్గర ఆ ఇంటిలో కుమారుడు లేడండి అని చెప్పారు. షూనేమీ రాలేమీ చెప్పలేదు, నాకు పిల్లలు లేరండి అని. ఏది అవసరత ఉందో కనుక్కోమంటే ఆయన వెళ్ళి, ఆమె కుమారులు లేరండి, పిల్లలు లేరు ఆవిడికి, ఆమె గొడ్రాలండి ఎలీషా గారు, ఆమెకి పిల్లలు లేరు. ఓహో, పిల్లలు లేరా, మరుసటి ఏటకు నేను మరలా ఇంటికి వస్తాను, అప్పుడు నీ గర్భమని ఎవరుంటారు, కుమారుడు ఉంటారు అని దైవజనుడు చెప్పినప్పుడు, అదేంటండి నాకు పిల్లలు ఉన్నారు కదా అని అనలేదు ఆమె. గెహాజీ చెప్పినటువంటి మాట, గెహాజీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది. ఎప్పుడైనా ఒక వ్యక్తి దేవుని సేవకులు వెంబడి ఉన్నప్పుడు వారి ఆత్మ నిజముగా ఈ వ్యక్తి మీద పనిచేస్తే, దేవుని చేత నడిపించబడితే, నువ్వేది ఎక్స్పెక్ట్ చేస్తావో అది కరెక్ట్ అవుతుంది. గెహాజీ ఎక్స్పెక్టేషన్ కరెక్టా కాదా? ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసి ఆమెకు పిల్లలు లేరని చెప్పిన మాట తన ముఖం చిన్నపుచ్చుకునేలా కావలేదు. పిల్లలు లేరా నీకు, వచ్చే సంవత్సరంలో నీ గర్భంను దేవుడు తెరుస్తారంటే ఎవరు చెప్పారండి మీకు ఈ మాట? మీ వెనకాల వచ్చిన గెహాజీ అయినా చూస్తానికి మా తింగరోళ్ళ ఉన్నాడని అనలా. గెహాజీ అంతటి అబ్జర్వేషన్ కలిగినటువంటి వ్యక్తి, అలాంటి మంచి పనివాడు, సేవకునికి మంచి రైట్ హ్యాండ్. ఇక్కడ కూర్చున్న మీరు నేను కూడా అలా ఉండడానికి ఇష్టపడుతున్నామా? పురుషులైతే పురుషులకు, స్త్రీలైతే స్త్రీలకు, సేవకు రాలికి ఒక మంచి రైట్ హ్యాండ్లాగా నేను ఉంటానండి. ఆమెకి ఏం అవసరమో నేను చూస్తాను, సేవకునికి ఏం అవసరమో నేను చూస్తాను. ఒకనొక దైవజనుడు ఒక ప్రాంతమునకు మీటింగ్కి ఆహ్వానించబడ్డారట. ఆహ్వానించబడినప్పుడు అక్కడ స్థానిక సంఘంలో ఉన్నవారు ఆ దైవజనుని యొక్క మంచి చెడ్డ చూసుకున్న నిమిత్తమై అక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకమైన యవనస్తుని ఆ హోటల్ రూమ్లోనికి పంపించారు ఆయనతో పాటు. పంపించినప్పుడు ఆయన కాసేపు అలసడు తీర్చుకున్న తర్వాత ఎంతసేపటికి లెగట్ల ప్రయాణం చేసి వచ్చారు. ముందు రోజు ఆ ముందు రోజు మీటింగుల్లో మాట్లాడారు. కొంచెం అలసటగా నిద్రపోతున్నారు, సాయంత్రం మీటింగ్లో మాట్లాడాలి. సాయంత్రం ఎంతసేపటికి లెగపోయేసరికి ఈయన ఆయన్ని లేపి, ఎవరైతే అన్నీ చూసుకోమని అక్కడ పెట్టారో ఆ యవనస్తుడు, పాస్టర్ గారండి ఇదిగోండి నా నెంబరు, మీకు ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను కింద ఉంటానని చెప్పి ఆ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ఏం చేశాడండి, పాస్టర్ గారండి లేపి, నిద్రపోతున్న సేవకుని లేపి, పాస్టర్ గారండి ఇదిగోండి నా నెంబరు, మీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి. అప్పుడు ఆ దైవజనుడు ఫోన్ చేసి ఆ స్థానిక సంఘ కాపరికి, ఎంత బాగా పెంచావో తెలుసా నీ దగ్గర ఉన్న విశ్వాసులను, ఇదా బాధ్యత అంటే, సేవకుని దగ్గర కనిపెట్టుకుని ఉండే వారిగా ఉండాలి, కానీ అవసరమైతే ఫోన్ చేయమంటవేంటి, అసలు నీలో సహనమేది? గెహాజీ అలా లేరండి. ఏది అవసరమో దాన్ని గుర్తు చేసుకుని దాని గురించి ఆలోచించి ఎంత అబ్జర్వ్ చేస్తే ఆమెకి పిల్లలు ఉన్నారో లేదో తెలుస్తుందండి. ఒక స్త్రీగా అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన, స్త్రీని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయనకి ఎలా పోలికలు కనిపించాయి, పిల్లలు లేరని ఎలా చెప్పగలిగారు? దైవ జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు కూడా ప్రతి అవసరతను గుర్తించగలిగినటువంటి జ్ఞానమును దేవుడే ఇస్తారు. మన దగ్గర ఉన్నటువంటి యవనస్తులు కూడా అలా ఉండాలని నేను మనసారా కోరుకుంటాను. రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా అని రాయబడింది, కానీ రాజు ద్రాక్షారసము కావాలని అడిగినప్పుడు నేను ఇచ్చానని లేదు. నెహేమియా రాజు సముఖమందు ద్రాక్షారసమును అందించే ఒక జాబు కలిగినటువంటి ఒక ఉద్యోగస్తుడు. రాజు ద్రాక్షారసమును అడగలేదు, ఇంకా అడగబోతుండగా రాజు ద్రాక్షారసము త్రాగవలెనని ఉండగా ఆయన ముఖాన్ని చూసి, ఇప్పుడు రాజు ద్రాక్షారసాన్ని త్రాగుతారు. ఆయన ముఖాన్ని చూస్తే ఆయనకు అలా అనిపిస్తుంది, వెంటనే తీసుకెళ్ళి అందించాలి. ఎంత అబ్జర్వేషన్ అండి. సంఘంలో ఏది అవసరమో, సేవకునికి ఏది అవసరమో, ఆయన ఏం వెతుక్కుంటున్నారో, ఆయనకి ఇప్పుడు ఏది అవసరమో చూసి పారిపోయే రకాలుగా మనం ఉంటే మనం ఎప్పటికీ దీవించబడలేము. ఒకవేళ దేవుని సేవలోనికి మనం వస్తే ఆ సేవ ఫలపరితముగా ఉండబోదు. నువ్వు ముందు కష్టపడి పని చేయాలి, నువ్వు చేయాలి, తర్వాత నీకు చేసేవారిని దేవుడిస్తారు, అవునా కాదా? ఒక సేవకు ట్రైనింగ్ అవ్వడానికి వెళ్ళిన వ్యక్తి ముందు తన పైన ఉన్నటువంటి సేవకునికి పరిచర్య చేయాల్సిందే.
చేసినప్పుడు మాత్రమే నిన్ను ఒక సేవకునిగా నిలబెట్టి నీ క్రింద నీకు పరిచర్య చేసేవాడిని దేవుడు ఏం చేస్తారు? అప్పగిస్తారు. గెహాజీ ఏం అవసరం ఉందో దాన్ని చూసి లోటును గుర్తించగలిగిన వాడు. త్యాగంతో సేవలోనికి వచ్చాడు, త్యాగముతో తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, దేవుని సేవకులు వెంట ఎంత దూరమైన తిరగగలుగుతున్నాడు. కొంతమందికి ఈ వాక్య ప్రకారంగా మనం తీసి చెప్తే, మాట్లాడుకుంటే ఆత్మీయ అర్థాలను తీస్తే, గెహాజీ వలె ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సేవకునితో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ సెంటర్కు వెళ్ళినప్పుడు అలసిపోకుండా, ఆయనన్నా అలసిపోవాలిగా నువ్వు అలసిపోకూడదు. సేవకుడైనా ఒకవేళ అలసిపోతారేమో కానీ వాళ్ళు అలవరు. వాళ్ళు ఎంతసేపు దేవుల్లోనే ఉంటారు, దేవుని సువార్త చేయడానికి ఇష్టపడతారు. వారి వెనక ఉన్న మనము, వారి వెనక వెళ్ళిన మనము ఎలా ఉండాలి అంటే, బ్యాటరీ అయిపోతే వెంటనే బ్యాటరీ తీసి పెట్టగలిగిన, ఛార్జింగ్ కలిగిన వ్యక్తివై ఉండాలి. నువ్వే ఈసురోమంట నీరసంగా, ఏంటన్నా అలా ఉన్నావు, బాగలేదండి అసలు, బాగలేదండి అసలు, ఎంత దాన్ని ఎంత చేసి చెప్పుతూ సహకరించే మనసు లేకుండా, సహకరించే ఆ లోపల ఆ ఆసక్తి లేకుండా ఎందుకెళ్ళావయ్యా నువ్వు సేవకులు వెనకాల? నిన్ను బట్టి అక్కడ దేవుని ఆత్మ అడ్డగించబడుతున్నారు కదా. గెహాజీ ఎక్కడికి వెళ్ళారో అక్కడ దేవుని కార్యములు జరుగుతా ఎలీషా గెహాజీ ఇద్దరు చూశారు. మరుసటి ఏట నీ గర్భమున కుమారుడు ఉంటారు అని చెప్పిన మాటకు విశ్వాసం ఉంటే జరిగిందా లేకపోతే జరిగిందా? గెహాజీ ఇంకా ఏం చెప్తున్నారో తెలుసా అండి? అయ్యా ఎలీషా, ఆమెకి పిల్లలు లేరండి. ఇంకొక విషయం ఏంటంటే, తన యజమానుడు ముసలివాడు. ఈ షూనేమీరాలి యొక్క భర్త ముసలివాడు. అంటే ఇండైరెక్ట్గా గెహాజీ ఏం చెప్పారంటే, ఆమెకి ఇంకెంత మాత్రము పిల్లలు కలిగే ఛాన్సు లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి అలాంటి మనస్తత్వం కలిగిన వారు కావాలండి సేవకులు వెనకాల పరిచర్యకి. దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఉదయకాల సమయంలో నీ ఆలోచన నీ మనస్తత్వం కాదు అక్కడ. నువ్వు దేవుని సేవకులు వెనకాల, సంఘం వెనకాల నువ్వు ఉన్నావంటే, సంఘంలో ఉన్నామంటే మనము మన వల్ల సేవకు, సంఘానికి, దేవునికి ఎంతో కొంత ఉపయోగం ఉండాలి. ఒక మంచి వార్త తెచ్చేవారమై ఉండాలి. అక్కడ ఏదో ఒక స్క్రూ డ్రైవర్ పెట్టాను అన్న చూడండి, లేదంకుల్ లేదంకుల్ లేదండి పాస్టర్ గారండి లేదు. అసలు నువ్వు సరిగ్గా వెతికినది ఎక్కడా? నువ్వు సరిగ్గా చూసినది ఎక్కడా? నువ్వు ఒళ్ళు ఉంచినది ఎక్కడా? సమస్య వచ్చింది, ప్రార్థన చేయమంటే చేసావండి? రావట్లేదండి. చూసావండి? లేదండి. ఎంతసేపు చూసావు? ఎంతసేపులో నీకు కనపడలేదు, అక్కడే ఉందని చెప్తున్నారు. మళ్ళీ మనసులో గొణుక్కోవటం ఒకటి, మళ్ళీ మనసులో ఆయాసపడ్డం ఒకటి. గెహాజీని ఎలీషా ఎంత తిప్పలు పెట్టుంటారో తెలుసా అండి? ఎందుకంటే ప్రతి విషయంలో అటేలు చూసిరా ఇటేలు చూసిరా. సేవకుని దగ్గర ట్రైనింగ్ అంటే మామూలుగా ఉండదు. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కప్పులో టీ ఇచ్చినట్ట. ఆమె ఇంటిలోకి వెళ్ళి ఏం అవసరమో కనుక్కుర్రా. అసలు నాకేం తెలుత్తు తుప్పుడు ఆవిడ అవసరత? ఈయనెళ్ళి కనుక్కోవచ్చు కదా, ఈయన దైవజనుడు, ఈయనకి దేవుని జ్ఞానం ఉంటుంది, నేను ఇప్పుడే ట్రైనింగ్లోకి వచ్చాను, నాకేం తెలుసు ఆవిడ అవసరత? ఏం తప్పు చెప్పినా నన్ను ఈయన ఊస్టింగ్ ఆర్డర్ చేస్తారు, నేను కరెక్ట్ చెప్పబోతే కరెక్ట్ చెప్పలేదంటారు, కరెక్ట్ చెప్తే అది కాదంటారు. మీరే ఇల్లు చూసుకోండి అని చెప్పలేదు. ఒక సేవకుని దగ్గర, సేవకుని క్రింద, సేవకునితో పాటు నువ్వు పరిచర్య చేస్తున్నావంటే డౌన్ టు ఎర్త్ జీరో లెవెల్కి నిన్ను నువ్వు కొట్టేసుకున్నప్పుడే నువ్వు ఆ పనికి ఫిట్ అవుతావు. ఉద్యోగాలకండి ఒకటి లేకపోతే ఒక్క కాగితం చూపించిన లోపలికి రమ్మంటారండి. సేవలు అలా కుదరదు, సంఘములు అలా కుదరదు. నీ అహా, నీ చదువు, నీ డిగ్రీ, నీ కోపాన్ని, నీకున్నాయని పక్కన పెట్టేసినప్పుడు రావాలి. నాకు అసలు మాట అంటే పడదండి అనేవారు సేవకు పనిచేయరు. ఏదైనా చెప్తే నేను బాత్రూములు కడగమంటే నాకు అవదండి. నేను ఒక సేవకులు ఇల్లు చీపురు తీసుకురావడం అంటే నా వల్ల అవదండి. నేను చేయను అలాగా. ఎవరెవరో వాడేసిన వాష్రూముల్లోకి నన్ను వెళ్ళి చీపురు తీసుకుని కడమంటే నేను కడగనండి అలాగా. గెహాజీ ఉన్న స్థితి ఎలాంటిదో తెలుసా అండి? ప్రతిదీ కూడా చేపిస్తున్నారు ఎలీషా దగ్గరుండి. ఎందుకంటే ఎలీషా తర్వాత సేవను పట్టుకోవడానికి, తన తర్వాత తన ఆత్మను గెహాజీ మీదకు పంపించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఎలీషా. తాను ఎలాగైతే ఏలియా దగ్గర నుండి రెండు పాళ్ళ ఆత్మను పుచ్చుకున్నారో, గెహాజీకి కూడా అదే స్పిరిట్ రావాలని ప్రయాసపడుతున్నారు. ప్రతి సందర్భంలో ముందు పెడుతున్నారు.
నిన్ను ట్రైనింగ్ చేయాలని దేవుని సేవకులు పనిలోకి రమ్మంటే పని చూసి పారిపోతున్నావు, నువ్వు పని చూసి భయపడిపోతున్నావు. తల్లిదండ్రులుగా మీరు భయపడిపోతున్నారు, పిల్లలుగా మీరు భయపడుతున్నారు, యవనస్తులుగా మీరు భయపడిపోతున్నారు. ఇక నీకు పని చేసేవాడిని దేవుడు ఎక్కడ ఇస్తారయ్యా? పొరుగువాని దాంట్లోనే నీకు శ్రద్ధ లేనప్పుడు సొంతమైనది నీకు ఎవరిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. నీ పొరుగు సహోదరుడు చేస్తున్న సేవలో నీకు బాధ్యత లేనప్పుడు, భారము లేనప్పుడు, పారిపోతున్నప్పుడు నువ్వు సొంతంగా సేవ స్టార్ట్ చేస్తే నీకెందుకు దేవుడు ఆ సేవనిస్తారు? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని నీ సేవలో ఎందుకు జరిగించాలి? సంవత్సరంలో గడుచుచున్న కొలది మనలో తగ్గింపు స్వభావము, ప్రభువా నన్ను గెహాజీలాగా మార్చండి, నేను అలాగూ ప్రయత్నము చేయాలనుకుంటున్నాను, నేను అలా సేవకునితో నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను కష్టపడతాను, నేను నిద్ర లేకుండా ఉంటాను, ఆహారముతో నా కడుపు లేకపోయినా నేను అలమటించిపోయినా పర్వాలేదు, ఆయన భోజనము చేయాలి, నేను ప్రార్థన చేయాలి, ఆయన అలాగే ప్రయాసపడాలి, ఆయన వెనకాల నేను రెండింతలుగా ప్రయాసపడాలి. ఎవరికైనా ఒక్కరికి ఆలోచన ఉందా?